विक्टोरिया प्लेग्राउंड में आवाम को वोट डालने और ईवीएम मशीनों के इस्तेमाल पर एक शौर बेदारी प्रोग्राम मुनक़द किया गया। इस मौके पर जीएचएमसी के कमिश्नर दाना किशोर और एडिशनल कमिश्नर हरी चंदन ने ईवीएम मशीनों के इस्तेमाल से मुतालिक बेदारी पैदा की। इस मौके पर कमिश्नर दाना किशोर ने कहा कि शहर में जुमला 8615 पोलिंग मराकज हैं। गुज़िश्ता इंतखाबात में हर एक पोलिंग स्टेशन हुदूद में ईवीएम मशीनों से मुतालिक अवाम में शऊर बेदार किया गया था। उन्होंने कहा कि इस मरतबा हर रोज हर वार्ड में 92 ईवीएम मशीनों के जरिए अवाम में शऊर बेदारी मुहिम चलाई जा रही है। उन्होंने मजीद बताया कि जिसको भी ईवीएम मशीन से मुतालिक मालूमात हासिल नहीं है वो ईवीएम व्हीकल के जरिए मालूमात हासिल कर सकते हैं। इलाके चार मीनार, खैरताबाद और सिकंदराबाद में ईवीएम మనకు 1586 పోలింగ్ లొకేషన్స్ లో 3876 పోలింగ్ స్టేషన్స్ అట్లా 1586 పోలింగ్ లొకేషన్స్ లో కూడాను ఒక మనకు సంబంధించిన టీములు వెళ్ళి స్టేషనరీకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు ఒక లొకేషన్ లో ఒక రోజు వెళ్ళి వీవీప్యాట్ అవేర్నెస్ అక్కడ దగ్గర ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తే ఓటు ఏమో చెప్పి సిబ్బంది తీసుకెళ్ళి పెడుతున్నారు. దీనికి అదనంగా మేమేం చేస్తామంటే ఒక 3 వెహికల్స్ రోజు ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నాము. దాంట్లో మొబైల్ వెహికల్స్ అది, దాంట్లో ఈవీఎం వీవీప్యాట్ ఉంటుంది. అది ఒక్కొక్క జోన్కి ఒక్కటి చెప్పిన ఖైరతాబాద్ జోన్కి ఒకటి, అట్లాగే చార్మినార్ అలాగే సికింద్రాబాద్ జోన్కి ఒకటి అలాట్ చేయడం జరిగింది. ఇవి పబ్లిక్ ప్లేసెస్లో బస్ స్టాండ్స్ అక్కడికి వెళ్ళి ఇది అక్కడ మన సిబ్బంది వారు ఉండి ఈ ఈవీఎంస్కి వీవీప్యాట్స్లో ఎలా ఓటు వేయాలనే దానిపైన అవగాహన కల్పించేది. ఇదంతా కూడాను ఎలక్షన్స్ పోలింగ్ రోజు 2 రోజుల ముందు వరకు కూడా ఈ అవగాహన ఇవ్వడం జరుగుతుంది. మేము అనుకుంటున్నాము ఏదైతే మనం స్టేషనరీగా ఒక్కొక్క పోలింగ్ లొకేషన్లు ఏదైతే పెట్టామో అవన్నీ కూడాను 6వ తారీఖు లోపల అన్ని పోలింగ్ లొకేషన్స్ పోలింగ్ స్టేషన్స్ కవర్ చేయడం జరుగుతుంది. ప్రజలకు, రాజకీయ పార్టీలకు, మీడియా సంస్థలకు, ప్రింట్ మీడియాకు నాకు అందరం పెట్టడం దయచేసి ప్రజలు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఎవరెవరైతే ఓటు గురించి ఈవీఎం గురించి అవగాహన లేని వారు, ఈవీఎంలో ఓటు ఎలా వేయాలనుకున్న వాళ్ళు వాళ్ళతో మళ్ళీ వచ్చి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల చక్కగా ఉపయోగించుకున్నారు ఈవీఎంని ఎలా ఓటు వేయాలని చెప్పేసి ఈసారి కూడా చక్కగా ప్రజలందరూ ముందుకొచ్చి ఓటు వేసేదానికి ముందుగానే దీన్ని వారు వచ్చి దీన్ని నేర్చుకోవచ్చు. ఈవీఎంల పైన ఎలా ఓటు వేయాలని తెలుసుకోవచ్చు.